ఆ దేవదూత మాట అబద్ధమవుతుందా? అడుగో మహానుభావుడు. జ్ఞాపకం ఉంచుకో. స్వామి స్వామి. ఎవరు? మేము స్వామి. ఒక్కసారి ఇలా దగ్గరకు దయచేస్తారా? వస్తున్నా. ఏం కావాలి? ఒక్క మనవి. ఏమిటా మనవి? చేసుకో, ఆలకిస్తాం. శ్రీ దేవదూత సెలవిచ్చినట్లు ఆ మాయావిని మేము స్వయంగా బంధించి చెరసాల్లో వేయించాం. కానీ. ఏమిటా కానీ? చల్లవారేసరికి వాడు మాయమైనాడు. అక్కడ మరో ఆడదుంది స్వామి. ఉన్నది నాతో ఎప్పుడు ఉండే నా చెలికత్తి స్వామి. అర్థమైంది. అర్థమైందా మహారాజా? అర్థమైందా? అర్థమైందా? అది ఒక యక్షిణి. ఆడైనా మగైనా అది యక్షిణే. ఇదంతా దాని నాటకమే. అయితే ఏం చేయమని సెలవు స్వామి? కాళికాలయంలో స్తంభాన్ని కట్టివేయండి. మేము కాళికకు ఆజ్ఞాపించి దాన్ని నాశనం చేయిస్తాం. స్వామి, కాళి పరమగయ్యాలంటారే, తమ ఆజ్ఞ శిరసా వహిస్తుందా? సాటి ఆడదాన్ని నాశనం చేస్తుందా? ఎవరు యజ్ఞాని? మా మహామంత్రి స్వామి. అయితే క్షమించాం. ఇహ నూరెత్తనబం. చిత్తం జ్ఞాపకం ఉంచుకో. మేము చెప్పినట్టు చేస్తే నీకు ముప్పు తప్పుతుంది. సెలవిచ్చాం, పుచ్చుకో. ఓ చిత్తం. పదండి పదండి. బంధితురాల్ని కాళికాలయంలో స్తంభానికి కట్టేయండి. చిత్తం. మహారాజా, ఈ స్వాముల మాట నమ్మి నిష్కారణంగా ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తున్నారు. ఆడా కాదు, మగా కాదు, అక్షరాలా అది యక్షిణి. జ్ఞాపకం ఉంచుకో. అదే మాయగా ఉంది మహాప్రభు. మహామంత్రి, మాయను భేదిస్తావో ఆ మాయలో నువ్వు కూడా మాయమవుతావో నీ ఇష్టం. నీకు సర్వ స్వాతంత్ర్యం ఇచ్చాను. జ్ఞాపకం ఉంచుకో. చిత్తం. దీని అంతు తెలుస్తాను. ఎవరికి? మాకు. మీరెవరు? నిన్ను వలచి వరించి నీ స్నేహం కోసం పరితపించేవారు. గండ భేరుండంలాగా గడ్డాలు మీసాలు పెంచుకుని జడలు విరబోసుకుని సరసానికి వచ్చారా స్వాములు? భయమేలనే బాలా, ఇవన్నీ పిటుడువే గాని పుట్టుడువి గావు. మీరా ఈ నాటకం అంతా? నిన్ను దక్కించుకునేందుకు మనవాడిందే. దక్కించుకునే వారే అయితే నిన్న రాత్రి మా కుటీరానికి ఎందుకు దయచేయలేదు? చేశాం, కానీ నీవు మమ్మల్ని మోసం చేసావు. అక్కడ ఒక పురుషుని దాచావు. దాగింది మా సోదరుడు, దాచింది రాకుమారి. నేను మీకోసం ఆ పక్కనున్న మల్లపద చాటున అసలుసులు అంటూ తెల్లవాళ్ళు కాచుకున్నాను, కానీ మీరు రాలేదుగా. ఇప్పుడు వచ్చేంగా, ఇక్కడ మనకి ఏ అడ్డంకి లేదుగా. ఈ అడ్డంకి ఉందిగా, అది మనం తొలగిస్తాంగా. బాల, అందాల బాల, వజ్రాల మాల, ఓ మేఘ మాల, తొలగిపోనేల, దరికి రావేళ, పుచ్చుకోవేళ. ఎంత దెబ్బ కొట్టావు? సరసం. సరసం
నీ ఆటా పాట పులుపు తడుపు చూసి ఏదో ఆడకూతురు అనుకుంటున్నాను, కానీ మగాళ్ళక మాట దెబ్బలు కొడుతున్నావు. ఏం లేదు ఏ, ఎందుకు అబ్బా ఇది ఇదేం సరసం? ఇది నీ అంతు కనుక్కునే సరసం. ఇంతకీ నువ్వు ఎవరు? నేనా నిన్ను తలదన్నేవాణ్ణి, నీ పాత స్నేహితుణ్ణి, జయంతుణ్ణి. మహానుభావ, ఇంతవరకు మన సత్కారం, ఇక మహారాజు గారి సత్కారం స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. నా చాప అక్కర్లేదు. పన్ను కట్టాలి. పన్ను ఎందుకు? నడవనిచ్చినందుకు. ఈ బాట మన సొంతం. ఈ ఆట మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాం, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆడుతున్నావు మా దగ్గర. ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు అంటారు? ఎవడరా నువ్వు? కట్టు సుంకం. సుంకమా? బలేవాడిని పట్టుకున్నావురా పట్టక పట్టక. కట్టడానికి మా దగ్గర ఉంది, పెట్టుడు కట్టడం కట్టుడు మేసవును. కాదు తీసుకో, తీసుకున్నాయినా. రే కైలాసం నువ్వు అట్రా. నువ్వెవరు? నేను ఉల్లాసాన్ని జిగింతి జిగింతి అదే వాడే జగింతుడు. అమ్మో రాక్షసుడున్నారా, కంట పడితే విరుచుకు తింటారా. అటు పోక ఇటు పోక ఎటు పోదావరా? ఎటు పోవద్దురా, ఇంటికి పోదాం. అదే మన ఒంటికి మంచిదిరా. రండి పోదాం. సింహానికి లేడి చిక్కదా? ఆ తల, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ నోరు, ఆ
కోరితే అది ఇస్తుంది. అమృత జలం శిరస్సున చిలికినప్పుడు శాప విమోచనం కలుగుతుంది. ఏనుగల్ల ఎంత అందంగా ఉన్నావు రాజా. పెళ్ళి కొండంత పెళ్లి కొడుకు, పిచ్చుకంత పెళ్లి కూతురు. రాజా, కాబోయే నీ పెళ్లికి వింతగా చింతేనా? దానవుణ్ణి సంహరించు.